ఆంధ్రుల చరిత్రలో మనం ఈరోజు వీడియోలో ఇప్పటివరకు వీడియోస్లో ప్రాచీన ఆంధ్రుల చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటివరకు లాస్ట్ వీడియో విష్ణుకుండినలు అనేటువంటి వరకు చెప్పుకున్నాం విష్ణుకుండినల తర్వాత అంటే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినటువంటి ఈ మరికొన్ని రాజవంశాల గురించి చెప్పుకుందాం వీటిల్లో రేనాటి చోళులు రేనాడు అనగానే మనకు రేనాడు అని ప్రాచీన కాలంలో ఏ ప్రాంతాన్ని పిలిచేవాళ్ళు అంటే కడప కర్నూల్ ప్రాంతాన్ని పిలిచేవాళ్ళు రాయలసీమ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే రేనాడు అని పిలిచేటువంటి వాళ్ళు ఈ రాయలసీమ ప్రాంతాన్ని కడపా కర్నూల్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే రేనాటి చోళులు అనేటువంటి వాళ్ళు ఈ రేనాటి చోళులు దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే మనకు కమలాపురం తాలూకాలోని కడప జిల్లాలోని కమలాపురం దగ్గర ఉండేటువంటి పెదచెప్పలి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కడప జిల్లాలో కమలాపురం దగ్గర ఉన్న పెదచెప్పలి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఎవరు అంటే రేనాటి చోళులు ఈ రేనాటి చోళుల్లో ప్రముఖమైనటువంటి రాజు ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి ధనుంజయుడు ఈ ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకని అంటే తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా శాసనం వేయించినటువంటి రాజులు ఎవరు అంటే రేనాటి చోళులు తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా శాసనం వేయించిన వ్యక్తి ఎవరు అంటే ధనుంజయుడు ఈయన వేయించినటువంటి శాసనం కలిమల్లా శాసనం ఈయన వేయించినటువంటి శాసనం ఏంటి అంటే కలిమల్లా శాసనం అనేటువంటిది రేనాటి చోళ రాజైనటువంటి ధనుంజయుడు తెలుగు భాషలో మొదటిసారిగా ఒక శాసనం వేయించాడు ఆ శాసనం పేరే కలిమల్లా శాసనం తెలుగు భాషలో వేయబడిన మొదటి శాసనం ఏంటి అంటే ఏం చెప్పాలి కలిమల్లా శాసనం వేయించినటువంటి వ్యక్తి ధనుంజయుడు మీకు ఇంతకుముందు ఇంకొకటి కూడా తెలుసు తెలుగు భాషలో మొట్టమొదటగా ఒక పదం ఉంది తెలుగు భాషలోనే మొదటి పదం ఏంటి అంటే నాగబు ఎక్కడ ఉంది అంటే అమరావతి స్థూపంలో ఉంది అమరావతి స్థూపంపై రాయబడినటువంటి పదం నాగబు ఇదే తెలుగు భాషలో మొదటి పదం అదేవిధంగా తెలుగు భాషలో మొదటి శాస్త్రం కలిమల్లా శాసనం వేయించింది ఎవరు అంటే ధనుంజయుడు ఈ ధనుంజయుడినే ఏమని పిలుస్తారు అంటే ఎరికల్ ముత్తురాజు అని కూడా పిలవడం జరుగుతుంది ధనుంజయుడికే ఏమని బిరుదుంది అంటే ఎరికల్ ముత్తురాజు అనేటువంటి బిరుదుంది ఈ ధనుంజయుడు తర్వాత ఇంకొక ప్రముఖ రాజు ఎవరు అంటే పుణ్యకుమారుడు ఈ పుణ్యకుమారుడు అనేటువంటి వ్యక్తి ఇతను కూడా తెలుగులో ఒక శాసనం వేయించాడు దాని పేరు ఎర్రగుడిపాడు శాసనం దాని పేరు ఏంటి అంటే ఎర్రగుడిపాడు శాసనం ఎర్రగుడిపాడు శాసనం ఊరండి ఎర్రగుడిపాడు కర్నూలు జిల్లాలో ఊరి పేరు ఈ కర్నూలు జిల్లాలో ఎర్రగుడిపాడు శాసనం వేయించాడు ఎవరు అంటే పుణ్యకుమారుడు ఇలా రేనాటి చోళులు మొట్టమొదటిసారిగా తెలుగులో శాసనాలు వేయించినటువంటి రాజులు వీళ్ళు పెదచెప్పలిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు రేనాడు అనగా కడప కర్నూలు ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఈ వంశంలో ప్రముఖ రాజు ధనుంజయుడు కలిమల్లా శాసనం వేయించాడు ఇదే తెలుగు భాషలో వేయబడిన మొదటి శాసనం ధనుంజయుడిని ఎరికల్ ముత్తురాజు అని కూడా పిలుస్తారు ధనుంజయుడు తర్వాత పుణ్యకుమారుడు పాలించాడు పుణ్యకుమారుడు వేయించినటువంటి శాసనం ఎర్రగుడిపాడు శాసనం ఇది కూడా తెలుగులో వేయబడినటువంటి శాసనం ఇది రేనాటి చోళుల గురించి ఎప్పుడు అడిగేటువంటి బిట్టు ఇదేనండి ధనుంజయుడు కలిమల్లా శాసనం అనేటువంటిది నెక్స్ట్ ఇంకొక రాజవంశం గురించి చూసుకుందాం ఎవరు అంటే రణదుర్జయులు అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న రాజవంశాలేనండి ఇవన్నీ కూడా చిన్న చిన్న రాజవంశాలు కొంచెమే మ్యాటర్ ఉంటుంది అంటే శాతవాహనుల అనంతర యుగం పరిపాలించినటువంటి రాజవంశాల గురించి పెద్దగా మనకు తెలియటం లేదు వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి మనకు పెద్దగా శాసనాలు అనేటువంటివి లేకపోతే పెద్దగా రచనలు అనేటువంటివి లేవు
అందుకే వాళ్ళ గురించి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. వాళ్ళలో ఇంకొక రాజవంశం ఏంటి అంటే రణదుర్జయులు అనేటువంటిది. రణదుర్జయులు, ఈ రణదుర్జయులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంతాన్ని పాలించారు అంటే పిష్టపురంను రాజధానిగా చేసుకొని పాలించారు. పిష్టపురం అనగా పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. రణదుర్జయులు అనేటువంటి వాళ్ళు పిష్టపురంను రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే పిఠాపురంను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ రణదుర్జయుల్లో మనకు ఒకే ఒక ప్రముఖ రాజు ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే పృథ్వీ మహారాజు. ఒకే ఒక ప్రముఖ రాజు ఎవరు అంటే పృథ్వీ మహారాజు. ఈ పృథ్వీ మహారాజు అనేటువంటి వ్యక్తి ఈ కోస్తా ప్రాంతంలో పిఠాపురం ప్రాంతంలో విష్ణుకుండినలను ఓడించాడు. విష్ణుకుండినలను ఓడించడంతో పాటు ఈ పృథ్వీ మహారాజు రెండు శాసనాలు వేయించాడు. తాండివాడ శాసనం, విరజా శాసనం. పృథ్వీ మహారాజు వేసినటువంటి శాసనాలు ఏంటి అంటే తాండివాడ శాసనం, విరజా శాసనం అనేటువంటి వేయడం జరిగింది. ఈ కోస్తా ప్రాంతంలో విష్ణుకుండినలు ఓడించాడు పృథ్వీ మహారాజు. పిష్టపురంని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఈయన వేయించినటువంటి శాసనం తాండివాడ శాసనం మరియు విరజా శాసనం అనేటువంటివి. ఈ పృథ్వీ మహారాజుని ఎవరు ఓడించారు అంటే బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి ఓడించడం జరిగింది. పృథ్వీ మహారాజుని బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేశి. బాదామి చాళుక్య రాజు, బాదామి అంటే ఏ ప్రాంతము అంటే ఈ కర్ణాటకలో ఉండేటువంటి ప్రాంతం. బాదామి చాళుక్యులనే ఏమని పిలుస్తారు అంటే వెస్టర్న్ చాళుక్యాస్, పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలవడం జరుగుతుంది. పశ్చిమ చాళుక్యులు లేకపోతే బాదామి చాళుక్యుల్లో ప్రముఖ రాజు రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి 616వ సంవత్సరంలో జరిగిన కొల్లేటి యుద్ధంలో, ఏ యుద్ధము అంటే కొల్లేటి యుద్ధంలో రెండవ పులకేశి 616వ సంవత్సరంలో జరిగిన కొల్లేటి యుద్ధంలో ఈ రణదుర్జయులని అంటే పృథ్వీ మహారాజుని దానితో పాటు విష్ణుకుండినలను ఓడించడం జరిగింది. కోస్తా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. కోస్తా ప్రాంతాన్ని అంతా ఓడించాడు. ఏ యుద్ధము అంటే కొల్లేటి యుద్ధం. ఏ యుద్ధము అంటే కొల్లేటి యుద్ధం. ఎవరు? రెండవ పులకేశి. ఈ రెండవ పులకేశి కొల్లేటి యుద్ధంలో కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాడు అని మనకు తెలియజేసేటువంటి శాసనం ఏంటి అంటే మాట్టూరు శాసనం. ఆ శాసనం పేరు ఏంటి అంటే మాట్టూరు శాసనం. మాట్టూరు శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి కూడా ఎవరు అంటే రెండవ పులకేశి. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. రెండవ పులకేశి మాట్టూరు శాసనం వేయించాడు. మాట్టూరు శాసనం ఏం చెప్పింది అంటే రెండవ పులకేశి 616వ సంవత్సరంలో జరిగిన కొల్లేటి యుద్ధంలో రణదుర్జయులని విష్ణుకుండినలని ఓడించి కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాడని తెలియజేస్తుంది. కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించి కోస్తా ప్రాంతానికి తన యొక్క ప్రతినిధిగా ఎవరిని నియమించాడు అంటే తన యొక్క సోదరుడైనటువంటి, తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడిని నియమించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనుడిని నియమించాడు. ఎవరు అంటే రెండవ పులకేశి. రెండవ పులకేశి తన యొక్క ప్రతినిధిగా కోస్తా ప్రాంతానికి తన యొక్క సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి రెండవ పులకేశి యొక్క సోదరుడు. ఇతను క్రీస్తు శకం 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. స్వతంత్రాన్ని ప్రకటించుకొని కొత్తగా ఒక రాజవంశాన్ని స్థాపించాడు. ఈ కోస్తా ప్రాంతంలో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ప్రారంభించినటువంటి రాజవంశం పేరే వేంగీ చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్యులు అని పిలవడం జరుగుతుంది. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు
రెండవ పులకేశి యొక్క బ్రదరు 616వ సంవత్సరంలో కోస్తా ప్రాంతంపై అధికారిగా నియమించబడ్డాడు. కుబ్జ విష్ణువర్ధనుడు 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని వేంగీని రాజధానిగా చేసుకొని ఒక కొత్త రాజ్యవంశాన్ని స్థాపించాడు. వాళ్ళనే వేంగీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు కాబట్టి వేంగీ చాళుక్యులు, తూర్పు ప్రాంతాన్ని పాలించారు కాబట్టి తూర్పు చాళుక్యులు అని పిలవడం జరిగింది. వేంగీ చాళుక్యులు లేకపోతే తూర్పు చాళుక్య వంశాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ విష్ణువర్ధనుడు ఏ సంవత్సరము అంటే 624వ సంవత్సరం. ఈ కోస్తా ప్రాంతాన్ని అంతటినీ కూడా ఓడించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ పులకేశి. ఏ యుద్ధము అంటే కొల్లేటి యుద్ధం. ఏ సంవత్సరం జరిగింది అంటే 616. కొల్లేటి యుద్ధం గురించి చెప్పేటువంటి శాసనం ఏంటి అంటే మాట్టూరు శాసనం. రెండవ పులకేశి ఏ వంశానికి చెందినవాడు అంటే బాదామి చాళుక్యులు లేకపోతే పశ్చిమ చాళుక్య వంశానికి చెందినటువంటి వ్యక్తి. రణదుర్జయులు ఏ ప్రాంతాన్ని పాలించారు అంటే పిష్టపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పిష్టపురం అనగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంను రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ రణదుర్జయుల్లో ప్రముఖ రాజు పృథ్వీ మహారాజు. పృథ్వీ మహారాజు విష్ణుకుండినిలో ఓడించాడు. పృథ్వీ మహారాజు గొప్పతనం గురించి చెప్పేటువంటి శాసనాలు తాండివాడ శాసనం, విరజా శాసనం, తాండివాడ శాసనం, విరజా శాసనం అనేటువంటివి. ఇది దేని గురించి అంటే రణదుర్జయులు అనేటువంటి వాళ్ళ గురించి. నెక్స్ట్ ఇంకొక రాజవంశాల గురించి చూసుకుందాం. వాళ్ళలో తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు, ఈస్టర్న్ గంగాస్, ఈ తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు ఒడిశా శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఏ ప్రాంతాన్ని పాలించారు అంటే ఒడిశా శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించారు తూర్పు గాంగులు. ఈ తూర్పు గాంగులు ఒడిశా శ్రీకాకుళం ప్రాంతాన్ని దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఎవరు అంటే తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు. శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఎవరు అంటే తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు. ఈ తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు దాదాపు 5 నుండి 10 శతాబ్దాల మధ్యలో దాదాపు 500 సంవత్సరాలు పరిపాలించారు ఈ ఉత్తర శ్రీకాకుళం మరియు ఈ ఒడిశా ప్రాంతాలని. కళింగ ప్రాంతాన్ని, కళింగ అనగానే మనకు గుర్తు రావాల్సింది శ్రీకాకుళం మరియు ఒడిశా ప్రాంతం. ఈ కళింగ ప్రాంతాన్ని దాదాపు 5 శతాబ్దాల పాటు పరిపాలించారు ఎవరు అంటే తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళు. ఈ తూర్పు గాంగులు 5 శతాబ్దాల పాటు పరిపాలించారు ముఖలింగాన్ని రాజధానిగా చేసుకొని. వీళ్ళకి సంబంధించి మనము బాగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు నిర్మించినటువంటి ప్రముఖ కట్టడాలు, ప్రముఖ దేవాలయాలు అనేటువంటివి. ఈ తూర్పు గాంగ రాజైనటువంటి దేవేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి, తూర్పు గాంగ రాజైనటువంటి దేవేంద్ర వర్మ అనేటువంటి వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి అనేటువంటి ప్రాంతంలో సూర్య దేవాలయం నిర్మించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి అనేటువంటి ప్రాంతంలో దేవేంద్ర వర్మ ఒక సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దేవేంద్ర వర్మ ఒక సూర్య దేవాలయం నిర్మించాడు. భారతదేశంలో సన్ టెంపుల్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో 4 మాత్రమే సూర్య దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలో 4 సన్ టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లోని మార్తాండ అనేటువంటి ప్లేస్లో మధ్యప్రదేశ్లోని మాండసూర్ అనేటువంటి ప్రాంతం, మధ్యప్రదేశ్లోని మాండసూర్ సూర్యదేవాలయం, అదేవిధంగా కోణార్క్లోని అంటే ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్ సూర్యదేవాలయం అనేటువంటిది,
అదే విధంగా అరసవెల్లి సూర్య దేవాలయం, ఈ నాలుగు మాత్రమే సూర్య దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో. నాలుగు సూర్య దేవాలయాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో మార్తాండ సూర్య దేవాలయం, మధ్యప్రదేశ్లో మాండసూర్ సూర్య దేవాలయం, కోణార్కు సూర్య ఒడిశాలో కోణార్కు సూర్య దేవాలయం, శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్య దేవాలయం, ఈ నాలుగు మాత్రమే సూర్య దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు సూర్య దేవాలయాలు, జమ్మూ కాశ్మీర్లో మార్తాండం, మధ్యప్రదేశ్లో మాండసూర్ సూర్య దేవాలయం, ఒడిశాలో కోణార్కు సూర్య దేవాలయం, శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్నాయి. ఈ అరసవెల్లి సూర్య దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే, ఈ తూర్పు గాంగ రాజైనటువంటి దేవేంద్రవర్మ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా నరసింహుడు అనేటువంటి వ్యక్తి, తూర్పు గాంగ రాజైనటువంటి నరసింహుడు అనేటువంటి వ్యక్తి, తూర్పు గాంగ రాజైనటువంటి నరసింహుడు అనేటువంటి వ్యక్తి కోణార్కులో సూర్య దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కోణార్కు సూర్య దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే, నరసింహుడు అనేటువంటి వ్యక్తి. ఇతను కూడా తూర్పు గాంగరాజే. ఈ కోణార్కు సూర్య దేవాలయాన్ని ఏమని పిలుస్తారు అంటే, బ్లాక్ పగోడా అని పిలవడం జరుగుతుంది. బ్లాక్ పగోడా అంటే నల్లటి రాతితో నిర్మించినటువంటి నిర్మాణం, నల్లటి రాతితో నిర్మించినటువంటి నిర్మాణం కోణార్కు సూర్య దేవాలయం. అందుకే దీనిని బ్లాక్ పగోడా అని పిలవడం జరుగుతుంది. నిర్మించింది నరసింహుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ వంశంలో ఇంకొక రాజు అనంతవర్మ చోడగాంగుడు అనేటువంటి వ్యక్తి, అనంతవర్మ చోడగాంగుడు అనేటువంటి వ్యక్తి పూరిలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అంటే, ఈ అనంతవర్మ చోడగాంగుడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా భువనేశ్వర్లో లింగరాజ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. భువనేశ్వర్లో లింగరాజ ఆలయాన్ని కూడా ఎవరు నిర్మించారు అంటే, ఈ అనంతవర్మ చోడగాంగుడు. మనకు తూర్పు గాంగులు అనగానే గుర్తు రావాల్సింది కళింగ ప్రాంతాన్ని పరిపాలించారు అని గుర్తు రావాలి, శ్రీకాకుళం ఒడిశా ప్రాంతాన్ని పరిపాలించారు అని గుర్తు రావాలి, వీళ్ళ రాజధాని ముఖలింగం. ఈ వంశంలో రాజులు నిర్మించినటువంటి ప్రముఖ కట్టడాలు, దేవేంద్రవర్మ అనేటువంటి వ్యక్తి అరసవెల్లి సూర్య దేవాలయం, అనంతవర్మ చోడగాంగుడు అనేటువంటి వ్యక్తి పూరిలో జగన్నాథ ఆలయం, మరియు భువనేశ్వర్లో లింగరాజ ఆలయాన్ని నిర్మించాడు. అదేవిధంగా నరసింహుడు అనేటువంటి వ్యక్తి కోణార్కు సూర్యదేవాలయాన్ని, నరసింహుడు అనేటువంటి వ్యక్తి కోణార్కులో సూర్యదేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎవరి గురించి అంటే, తూర్పు గాంగులు అనేటువంటి వాళ్ళ గురించి. ఇది తూర్పు గాంగులు. నెక్స్ట్, తూర్పు గాంగుల తర్వాత ఈ కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి, అంటే చిన్న చిన్న రాజవంశాలేనండి, పెద్ద పెద్ద రాజవంశాలు ఏమీ లేవు, చిన్న చిన్న రాజవంశాలు. అసలు ఆ రాజవంశాలు ఏ ప్రాంతాన్ని పాలించాయి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. అందుకోసమే కళింగ ప్రాంతాన్ని మూడు రాజవంశాలు పరిపాలించడం జరిగింది. కళింగ ప్రాంతాన్ని అంటే మూడు రాజవంశాలు, ఉత్తర కళింగ అంటే ఏ ప్రాంతము అంటే శ్రీకాకుళం ప్రాంతం, ఈ శ్రీకాకుళం మరియు ఒడిశా ప్రాంతాలు, ఇది ఉత్తర కళింగ. ఈ ఉత్తర కళింగ ప్రాంతాన్ని సింహపురం రాజధానిగా చేసుకొని శ్రీకాకుళం జిల్లాలోని సింహపురాన్ని రాజధానిగా చేసుకొని ఎవరు పరిపాలించారు అంటే, పితృభక్త వంశం పరిపాలించింది. ఏ వంశం పరిపాలించింది అంటే పితృభక్త వంశం. ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, మనము కళింగ ప్రాంతాన్ని మూడు రాజవంశాలు పరిపాలించాయి, ఆ మూడు రాజవంశాల్లో ఏ మూడు రాజవంశాలు పరిపాలించాయి, ఏ ప్రాంతాన్ని పాలించాయి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ రాజులు మనకు అనవసరమండి, రాజుల గురించి మనకు నేర్చుకోవాల్సినటువంటి అవసరమే లేదు. పితృభక్త వంశం పరిపాలించింది ఏ ప్రాంతాన్ని, ఉత్తర కళింగ ప్రాంతాన్ని. దేని రాజధానిగా చేసుకొని, సింహపురాన్ని రాజధానిగా చేసుకొని. ఉత్తర కళింగ అంటే శ్రీకాకుళం ఒడిశా ప్రాంతం. నెక్స్ట్, మధ్యకళింగ ప్రాంతాన్ని
మధ్యకళింగ ప్రాంతాన్ని. మధ్యకళింగ అంటే ఏది, ఏ జిల్లా అంటే విజయనగరం జిల్లా. ఈ మధ్యకళింగ ప్రాంతాన్ని దేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే దేవరాష్ట్రాన్ని రాజధానిగా చేసుకొని, అంటే శృంగవరపు కోట అండి, విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట. ఈ దేవరాష్ట్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు వాసిష్ఠులు. దేవరాష్ట్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు ఎవరు అంటే వాసిష్ఠులు. అదే దక్షిణ కళింగ ప్రాంతాన్ని, దక్షిణ కళింగ అంటే ఈస్ట్ గోదావరి, ఈ తూర్పు గోదావరి జిల్లాని దక్షిణ కళింగ అంటారు. ఈ దక్షిణ కళింగ ప్రాంతాన్ని పిఠాపురం రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే మాటరులు అనేటువంటి వాళ్ళు. పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించింది మాటరులు. ఇక్కడ మూడు రాజవంశాల గురించి చెప్పుకున్నాం, పితృభక్త వంశం, వాసిష్ఠులు, మాటరులు. పితృభక్త వంశం ఉత్తర కళింగ ప్రాంతాన్ని, వాసిష్ఠులు మధ్య కళింగ ప్రాంతాన్ని, మాటరులు దక్షిణ కళింగ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ మూడు రాజవంశాలను అంటే పితృభక్త వంశం, వాసిష్ఠులు, మాటరులు, ఈ ముగ్గురిని ఏమని పిలుస్తారు అంటే త్రికళింగ రాజ్యాలు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు? త్రికళింగ రాజ్యాలు. త్రికళింగ రాజ్యాలు, మూడు కళింగ రాజ్యాలు ఉన్నాయి. పితృభక్తులు శ్రీకాకుళం ప్రాంతాన్ని సింహపురం రాజధానిగా, వాసిష్ఠులు విజయనగరం ప్రాంతాన్ని దేవరాష్ట్రం రాజధానిగా, మాటరులు పిఠాపురం రాజధానిగా ఈ తూర్పుగోదావరి జిల్లాను పరిపాలించడం జరిగింది. దక్షిణ కళింగ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఇవి త్రికళింగ రాజ్యాలు అనేటువంటివి. మనం ఇప్పటి వరకు వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చాం. దీనితోటి ఏమైపోయింది అంటే శాతవాహనుల అనంతర కాలంలో వచ్చినటువంటి రాజవంశాలు అనేటువంటి చాప్టర్ అయిపోయింది. మనం ఇక్ష్వాకులు, ఆనంద గోత్రికులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుగుండినులు, ప్రాచీన పల్లవులు, రేనాటి చోళులు, రణదుర్జయులు, దానితోపాటు తూర్పు గాంగులు, ఈ త్రికళింగ రాజ్యాలు అనేటువంటి వాటి గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం వేంగి చాళుక్యులు, ఇప్పుడే చెప్పుకున్నాం వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించింది కుబ్జ విష్ణువర్ధనుడు 624 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వేంగి చాళుక్యులు అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం.